క్యాప్టెన్ కుకింగ్. ఈరోజు దహీ బ్రెడ్ చాట్ చేసుకుందాం. ఇదిగోండి 1.5 కప్ శనగపిండి తీసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ కొద్దిగా, బేకింగ్ సోడా 1/2 స్పూన్. అన్నీ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీలు వేసుకోవడానికి వీలుగా పిండిని మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. ఇదిగోండి పిండి కలపడం అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. బ్రెడ్ స్లైసెస్ తీసుకుని 4 సైడ్స్ ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. బ్రెడ్ స్లైసెస్ని ఇలా పిండిలో డిప్ చేసుకుని వేసుకోవాలి. చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ ఫ్రై అయిపోయినట్టే, ఇంక తీసేసుకుందాం. మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పెరుగు తీసుకుని పైన ఇలా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ చాట్ మసాలా 1/2 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా ఆనియన్ పీసెస్, కారం 1/2 స్పూన్ వేయాలి, టమాటో సాస్ కొద్దిగా, ఇది హల్దీరామ్స్ బుజీ సేవ్ వేస్తున్నానండి. మీరు కారపూస అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బజ్జీ ఎప్పుడు రొటీన్గా తినేదే అండి, ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి దహీ బ్రెడ్ చాట్ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి.